그렇죠. 뭐 చేనేత కుటుంబం వచ్చిన మా ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి తల్లులందరికీ అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారం. మీ అందరికి తెలుసో లేదో ఏమో బాగున్నారా బాబు బాగుంది. ఇది ముఖ్యంగా నాకు చేనేత అనుబంధం ఉంది ఏంటంటే నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవడం వల్ల ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి అవడం వల్ల అనేక ప్రాంతాలతో సంబంధం ఉండేది చిన్నప్పుడు. దాంట్లో భాగంగానే మేము చీరాల్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే చేనేత మగ్గాలు ఉండే కార్మికులు ఉండేవాళ్ళు. వాళ్ళు నా స్నేహితులు ఉండేవాళ్ళు, మాతో పాటు చదువుకునేవాళ్ళు. ఇక్కడ ఇందాక నాయకులు మాట్లాడతా 30 ఏళ్ళకే కంటి చూపు పోద్ది, 40 ఏళ్ళకే మొత్తం శారీరకంగా మొత్తం అన్ని దుర్బలం అయిపోద్ది, 40 ఏళ్ల వయసుకే 60 ఏళ్ల వయసు తాలూకు ప్రభావం పడుతుంది. ఎందుకంటే వంగి వంగి నేసి నేసి చేనేతలు నా పక్కన ఇంటి పక్కనే పొట్ట నేసి 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 లోపల పొట్ట ఆర్చుకుపోయి పొట్ట అంటుకుపోయి ఉండేది. కష్టపడి ఒక 2-3 రోజులు ఒక 1 వారం రోజులు ఆ రోజులు నేస్తే వాళ్ళకి వచ్చిన కష్టాలు నాకు తెలుసు. పాప ఒకసారి నా స్నేహితుడు వెంకటరమణనే ఉండేవాడు చిన్నప్పుడు. ఒకరోజు పాప కూర్చోబెట్టి ఏడుస్తూ ఉంటే దేనికంటే మాకు అన్నం లేదు ఈ రోజునని చెప్పేవాడు. 2వ తరగతి అంతా మీద 2వ తరగతి గుర్తుండిపోయి నాకు అవన్నీ. ఈ రోజున ప్రతి పొలిటికల్ పార్టీ అన్నిటికీ సంఘాలు పెట్టారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వింటామంటే బాధ అర్థం చేసుకుని మీకు ప్రతి 5 సంవత్సరాలకి వచ్చి ఎన్నికల కోసం వచ్చే వ్యక్తులు తప్ప రాజకీయ పార్టీలు తప్ప ప్రత్యర్థుల పోరులో వర్గ పోరులో ఒకళ్ళొకళ్ళు ఆధిపత్య పోరులో నష్టపోతా ఉన్నాం మనం. నేను మీ అందరికీ కూర్చొని వచ్చే 5 సంవత్సరాలకి నేను ఏదో చేస్తానని రావట్లేదు. నేను మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు కూడా జనసేన పార్టీ పెట్టాను అండగా ఉంటాను. ఎందుకంటే ఏ మూలకి వెళ్ళినా కన్నీటి కథలే. నేను నాకు ఈ రోజున అంబరీష్ గారు కానీ మీ పేరు కార్తీక్ అమ్మ ఇంకొకరెవరో మాట్లాడారు ఇక్కడ అన్ని పేరు అడప్ప సురేందర్ గారు మాట్లాడినా కానీ ఒక యువత మాట్లాడుతూ ఉంటే అంబరీష్ గారు మీరు చెప్పింది చాలా గొప్పగా నచ్చింది. మన కళని మనం వదులుకుంటే ఎట్లాగా అంటే మన కళకి అన్నం లేదని చెప్పి వదిలేసుకుంటామా, తల్లిని వదిలేసుకుంటామా, మనం ఉనికి వదిలేసుకుంటామా, మన చేనేత కళను వదిలేసుకుంటామా? కానీ మనకి ఒక క్రీడాకారుడికి సచిన్ టెండూల్కర్ ఇండియాకి పని తెచ్చాడని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, క్రీడాకారులకి ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. అసలు భారతదేశానికి బట్ట కట్టే చేనేత కళాకారుడికి ఎగ్జెంప్షన్ లేకపోతే ఎట్లా, వారికి వారిని ఆదుకోకపోతే ఎట్లా? నేను ఎప్పుడు చేనేత కార్మికుడు అనే పదం వాడటం నాకు ఇష్టం లేదు. చేనేత కళాకారుడు అనే ఎందు మనం వాడటం నాకు ఇష్టం ఆ పదం. ప్రతి ఒక్కరు కూర్చోబెట్టి ప్రతిదానికి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన అవగాహన జనసేన పార్టీకి నేను చేనేత విభాగం పెడతాను. ఎందుకంటే సమస్యలు ఈరోజు నేను వచ్చి వెళ్ళిపోయే వ్యక్తులను కాదు, ఈ రోజునే ఈ క్షణమే ఇక్కడున్న అంబరీష్ గారిని కానీ ఇక్కడున్న కార్తీక్ గారిని కానీ సురేంద్ర గారిని కానీ ఇట్లాగే మీరంతా మీరు ఒక కమిటీగా ఇప్పుడు ఏర్పడండి. మసూదన్ రెడ్డి గారు చెప్పండి, ధర్మవరం నుంచే జనసేన చేనేత విభాగాన్ని ప్రారంభిస్తున్నాం ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే. ఎందుకంటే చేనేత అనేది ఒక కులం కాదు, చేనేత పరిశ్రమ. 18 కులాలు కలిస్తేనే చేనేత. ఎంత కష్టం పడతారో నాకు తెలుసు. కూలి అని చెప్పి మధ్యలో పవర్ లూమ్స్ అని చెప్పి ఇందాక మాట్లాడు చాలా కష్టమైంది. రాజకీయ వ్యవస్థ ఎలా చేస్తంటే చేనేత కాదు, ఎందుకు చేనేత బ్రాండ్ మెసగా ఎందుకు పంచి కడతాను, ఎందుకు ఇది కడతానంటే నేను చేనేతకి అండగా ఉంటానని చెప్పడానికి. ఇందాక పెద్దలు మీరు కాదు ఇక్కడ ఆయన వెళ్ళిపోయారు కాదు, ఇంకొకళ్ళు మాట్లాడారు కాదు, ఇంతకుముందు మీ ముందు ఇంకొక ఆయన కాదు కాదు ఇంకొకళ్ళు మాట్లాడారు. భారత మాతకి జయ్యంది ఎవరు
మీరేనా? నేను అనేక సభలకు వెళ్ళా. స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారత మాతని గుండెల్లో పెట్టుకుంది చేనేత చేనేత కార్మిక, చేనేత కళాకారులు, చేనేత కుటుంబాలు. భారతదేశం ధర్మచక్రం కంటే ముందు పెట్టుకుంది చర్క, నూలు వడికే యంత్రాన్ని. ఆ చర్క అది మన దేశ సింబల్. అది నాకు ఎంత ఆనందం కలిగిందంటే, తినడానికి తిండి లేకపోయినా, కట్టడానికి కరెంటు కట్టడానికి డబ్బు లేకపోయినా, దేశభక్తి గుండెల్లో నిండుగా నింపుకున్న జాతి చేనేత జాతి. మీరు ఈరోజు ఇచ్చిన భారత్ మాతాకి జై అన్న ఒక్క నినాదం మమ్మ గుండెలో నింపుకొని, గుండెల స్ఫూర్తిని నింపుకొని పోతున్నాం మేము ఈ రోజున. ఈ క్షణం నుంచే అలాగే పదివేల ముందు ముఖ్యంగా ధర్మవరం సంబంధించి మాట్లాడతా, 10,000 మంది లోన్లు అడిగితే 500 ఉండాలి మన తల రాతకు మనమే బాధ్యులం. రేపటికైనా బతుకు చక్కగుండాలి, మనలో వేదనకు మనమే వైద్యులం. నువ్వు నేను ఎవరైనా చెమట చిందించే కర్మజీవులం. ఉమ్మడి గొంతుగా ప్రశ్నిస్తేనే మన వ్యవస్థలో మార్పు తేగలం. మనకు మనమే సాయం, మనకు మనమే ధైర్యం, మనకు మనమే సైన్యం, అభ్యుదయ రకమ్యం. మనకు మనమే ధైర్యం, మనకు మనమే సైన్యం, అభ్యుదయ రకమ్యం. నిన్నటి కన్నా రేపు మిన్నగుండాలి మన తల రాత. కన్నీళ్లతోటి కానీ వేరే దారి లేక ఇవన్నీ అర్థం చేసుకున్నాం. అందుకనే మేము తీసుకుంది అందరూ ఎక్కువ ముఖ్యంగా అడుగుతుంది, ఉచిత కరెంట్ అడుగుతా ఉన్నారు. చేనేత మగ్గాలకి ఉచిత కరెంట్ సప్లై చేస్తాం జనసేన ప్రభుత్వం తీసుకున్నాక. అలాగే మనకి మగ్గాలు, సొంత మగ్గాలు లేని వాళ్ళకి సొంత మగ్గాలు ఇచ్చేలాగా మేము కూలీ మగ్గాల మీద చేయాల్సిన అవసరం లేదు. మీకు సొంత మగ్గాలు కల్పించే పరిస్థితిని, మీకు ఉచిత కూలీ మగ్గాలు ఇప్పించే బాధ్యత మీరు తీసుకుంటారు, జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మీ బిడ్డల చదువు కానీ మీ వైద్యానికి కానీ ఏ కులం కూడా ఎవరైనా సరే, ఏ వృత్తి చేసే వాళ్ళు ఎవరైనా సరే, విద్య కానీ వైద్యం కానీ మీ సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టకూడదు, అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్థాపిద్దాం. ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు కులాలని కులం ఉండకూడదు, అసహ్యం, కులాల మీద ఎవడు బతకలేడు, కులాల మీద రాజకీయం చేయకూడదు, కులాలు ఉండకూడదు అని చెప్పే వ్యక్తులు, మరి ఎందుకు మీ పేర్లు నాయుళ్ళు ఎందుకు రెడ్లు ఎందుకు తీసేయండి? నేను తీసేశాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకవేళ తీయలేకపోతే నేను ఎందుకు రెల్లి కులాన్ని తీసుకున్నానంటే, నేను పవన్ కళ్యాణ్ రెల్లి అనిపించుకోవడం నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకు అంటే నిజంగా మనకున్న గొప్ప వ్యక్తులు ఎవరు కులాన్ని ఎవరు పట్టించుకోలేదు. అది రెడ్డి అని పేరు ఉన్నా, నాయుడు అని పేరు ఉన్నా, ఏ పేరు ఉన్నా కానీ అది మన వంశ పారంపర్యంగా వచ్చింది తప్ప మనం ఒక కులానికే చేసుకోమని కాదు, అన్ని కులాలని సమానంగా చూసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా కుల నిర్మూలన జరుగుద్దో లేదో తెలియదు, కానీ కులాల ఐక్యత మటుకు చాలా చాలా అవసరం. ఒక చేనేత సంబంధించి 18 కులాలు సమిష్టిగా ఉంటేనే తప్ప ఈ రోజున చేనేత పరిశ్రమ అనేది ఉండదు. నేను ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఆ హాస్టల్స్ అని చెప్పి చిన్నప్పటి నుంచి పిల్లల్ని వేరు చేసి మరి కులాల ఐక్యత ఎలా కుదురుద్ది? ప్రభుత్వాలకు ఎందుకు ఈ విఘ్నత రాలేదు? మేము కోరుకుంటుంది కూడా జనసేన వస్తే జనసేన ప్రభుత్వ రాగాన్ని తీసుకుని కామన్ హాస్టల్స్ పెడతాం. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి అందరూ సమానంగా ఈ భారత మాతకి జై అనాలంటే మనకి చిన్నప్పటి నుంచి అందరం ఒకటే అన్న భావన రావాలి. ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ చేనేత కార్మికులు ఎవరు కూడా మీ జేబుల్లో నుంచి, మీ కష్టాల నుంచి పిల్లలకి డబ్బులు పెట్టే పరిస్థితిని తీసుకున్నాను జనసేన ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు. మీరు డబ్బులు పెట్టే పిల్లల చదువులకు కానీ, మీ వైద్యానికి కానీ మీ కష్టార్జితం రాకూడదు. మీ కష్టార్జితం అంతా మీ బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకుంటారో, ఏదైనా మీరు ఒక బిడ్డకి నగ చేయించుకుంటారో,
లేదంటే పిల్లల్ని ఇంకేదైనా పై పైకి పై చదువులు పంపించుకుంటారు, జీవితం ఇంకొంచెం మెరుగ్గేయాలని దానికి పెట్టుకోవాలి తప్ప ఇంగ్లాండ్ లాగా మన నుంచి విపరీతం ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు. ఈ రోజున జిఎస్టీ 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 చెప్పి కేంద్ర ప్రభుత్వం చావు కొడతా ఉంది. ఈ రోజున మోడీ గారి ప్రభుత్వం విసుగుంది. ఎందుకు నేను సయోజితో మాట్లాడుతా అంటే, మన రాయలసీమలో స్వామిని చెప్తారు, గుద్దులాడిన ఇంట్లో గుప్పిడి గింజలు కూడా దొరకవు అని చెప్పి. ఎందుకు మాట్లాడతాం ఈ మాట అంటే, సయోజిత పనులు చేయించుకుంటాం తప్పదనుకుంటే సామధాన భేద దండోపాయాలు ఆఖరి గొడవ పెట్టుకుంటాం. ఈ లోపల ఈ రచ్చబండ కార్యక్రమాలు కానీ ప్రజ ఇవన్నీ నివేదిస్తుంటాం మాట్లాడుతుంటాం. చిత్తశుద్ధి ఉన్న నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అర్థం చేసుకోవాలి ఇవి. ఇంకా కాదు కూడదంటే ప్రజల రోడ్ల మీదకి వస్తే అది ఏ స్థాయికి వెళ్ళిపోతే ఎవరి చేతుల్లో ఉండదు. అందుకే నేను సాధ్యమైనంత మేరకు చాలా సానుకూలంగా అందరికీ ఆమోదయోగ్యంగా మాట్లాడే తప్పనిసరిగా అయితే తప్ప గొడవ పెట్టుకుంటే తప్ప నేను మడ వెనక్కి తిప్పి ముందుకెళ్ళటమే. నా తల నెగిరిపోవాలి, మార్పు అన్న రావాలి అంతే తప్ప ఇంక మళ్ళీ నేను మాట మార్చే వ్యక్తిని కాదు నేను. అందుకనే ముఖ్యంగా మీకు ఫ్రీ పవర్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అలాగే ఇక్కడి నుంచి 5 చీరలు 10 చీరలు తీసుకెళ్ళి ఎక్కడో నగరాల్లో కాకుండా మీకు మొబైల్ మార్కెటింగ్ చీరలు తీసుకెళ్ళగలిగే విధి విధానాలు తీసుకొస్తాం. ఎందుకంటే నేను మొన్న చాలామంది చూస్తూ ఉంటే మన భారతదేశం వృత్తి ఆధారిత కులాలు. ఈ రోజున పౌరులను పెట్టే వాళ్ళందరూ వేరే కులాలైతే అసలు బేసిక్గా మన వృత్తి ఆధారిత కులాలు. ఎవరో వేరే వాళ్ళందరూ వచ్చేసి మన వృత్తిని దెబ్బతీస్తున్నప్పుడు మార్కెటింగ్ దెబ్బతిన్నప్పుడు ఒక వైపు అంతానేమో కనీసం మగ్గం నెయ్యని వ్యక్తులు ఈ రోజున కోట్లు సంపాదిస్తుంటే అరుదైన కళని అగ్గిపెట్టలు పెట్టగలిగేంత చీరని చేయగలిగేంత చేనేత కళాకారులు ఈ రోజున ఆకలితో పస్తు ఉండిపోవడం, పస్తులతో చనిపోవడం. ఇందాక నేను చాలా గొప్ప మాట మాట్లాడారు, మీరు చావకుండా పనులు చేయండి. ముందు చచ్చిపోయిన తర్వాత మీ చేనేత కార్మికుల కోసం అడుగుకుండా ఉంటే సిగ్గు చేయటం పనులు చేయటం అసలు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. ప్రభుత్వాలు సిగ్గు చేయటది అది ఎవరికి షో ఆఫ్ ఇప్పుడు చేస్తున్నారు? అది ఎవరికి షో చేయాలి? అది ఇన్ని లక్షల బడ్జెట్ ఉంది. ఒక ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి హోటల్లో ఉండడానికి 100-150 కోట్లు ఖర్చు పెడతారు. ఒక స్పీడ్ బోట్లు అని చెప్పి 400 కోట్లు ఖర్చు పెడతారు. ధర్మపోరాట దీక్ష అని చెప్పి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు. కూర్చోబెట్టి 10 మంది చేనేత కార్మికులు చావులు నా పేరు ఒక ధర్మవరాన్ని రక్షించుకోలేరు. కనీసం తక్కువలో తక్కువ ఇవన్నీ చాలా ఆవేదన కలిగిన అంశాలు. ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను అందరిలాగా వచ్చి నేను మీ ఓట్ల కోసం వేస్తారో ఈరో నాకు తెలియదు. నేను మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను ఈరోజు. నేను మీకు అండగా ఉంటాను ఎందుకంటే నేను కష్టాలను తెలిసిన వాడిని, ఏడుపుని కన్నీళ్ళని చూసిన వాడిని. నేను బ్రాండ్ అంబాసిడర్ పదం అంటే ఒక కోలాలకి నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఒక బ్రాండీకో విస్కీలకు బ్రాండ్ అంబాసిడర్ కాదు, బట్టలకు నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు, మా చేనేత వాళ్ళకి మా కుటుంబీకులకి నేను బ్రాండ్ అంబాసిడర్. నేను ఉంటాను మీకు అండగా ఉంటాను. అలాగే జిఎస్టీకి సంబంధించిన వరకు చావు కొట్టేస్తాం. జిఎస్టీ ప్రతిసారి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, జిఎస్టీ నెంబర్ కావాలి. దీని గురించి త్రికరణ్ శుద్ధికి ఎవరు మాట్లాడరు. ఇవన్నీ చేయాల్సిన ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి అమరావతి చుట్టూ తిరిగితే ప్రయోజనం ఏముంది? అరే జిఎస్టీ గురించి మాట్లాడాలి మీరు. వెళ్ళి కూర్చోబెట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామంటే చెప్పే ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి గారు, అరే నాకు ప్రధానమంత్రి గారు తెలుసు, నేను ఇంత బలంగా మాట్లాడతాను కదా, వీళ్ళు భయం వీళ్ళకి ప్రధానమంత్రి గారు కేసు పెడతారేమో అని చెప్పి మొన్న సభలో కూడా చెప్పాను, పాత దొంగ ఒకరోజు దొరకమాండని చెప్పి. వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళ గుండె ధైర్యాలు ఎక్కడుంటాయి? అధికారాన్ని కానీ ప్రతిపక్షాలు కానీ గుండె ధైర్యం ఎక్కడుంటుంది? మీరు ఏ రోజున బంగారు నిలబడ్డారు ప్రజల వైపు? ఏ ఒక్కరిని కూడా, ఏ ఒక్క కులాన్ని కానీ, ఏ ఒక్క వృత్తిని కానీ ఏ ఒక్కరికి వీళ్ళు అండగా నిలబడలేదు. మీరు ఓట్లేయండి, ఆ తర్వాత చూసుకుంటాం. ఇందాక కార్తీక్ చెప్పినట్టుగా మీరు చేయండి, ఎమ్మెల్యే వచ్చి మేము చేస్తాం 5 సంవత్సరాల తర్వాత 6 నెలలు అవ్వనివ్వండి. ఈ 6 నెలలు అని చెప్పి 25 సంవత్సరాలు మనకి నడుము నిరిగిపోయి 50 సంవత్సరాల తర్వాత అప్పుడు పెన్షన్ ఇస్తానేమో 1000 రూపాయలు ఎంతో, అది వీళ్ళు చేసేది. ఎక్కడ మారాలి? ఒక తరం మారాలి. నేను సినిమాలు ఎందుకు వదిలేసి వచ్చానంటే విసిగిపోయాను నేను. ఈ అవినీతి రాజకీయ వ్యవస్థ విసిగిపోయాం. డబ్బులు ఇంకా ఎక్కువ వేల కోట్లు. ఏం చేసుకోవాలో తెలియక ఇళ్లలో బంగారు తాపడాలు పెట్టించుకున్నారు ఒక్కొక్కడు.
ఎంత తింటా డబ్బు ఎవడైనా సరే, వేలకు వేల కోట్లు ఎంత తింటా డబ్బు ఎవడైనా. అరే చచ్చిపోయేటప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఎట్లా వచ్చావు, చచ్చిపోయేటప్పుడు మొత్తం తీసుకోపోతావా ఏంది ఆస్తి నువ్వు? వేల ఎకరాలు ఇలాంటి వేల ఎకరాలు దోపిడీ చేసేవాడికి చివరికి భగవంతుడు విధించిన 6 నెలలు గొయ్యి తప్ప ఈ వీళ్ళకి ఏమి ఉండదు. వీళ్ళకి ఎంత డబ్బు, విసిగిపోయాం. ఎక్కడ మార్పు రావాలి? ఇది తుపాకులతో వచ్చే మార్పులు కాదు, రక్తపాతంతో వచ్చే మార్పు కాదు, వేట కొడవళ్ళు బాంబులేసుకుంటే వచ్చే మార్పు కాదు. మనకు రావాల్సిన మార్పు బలమైన ఓటున ఆయుధం ఉంది. అంబేద్కర్ గారు చెప్పిన ఓటున ఆయుధాన్ని విచక్షణతో వేయండి, ఆలోచించి వేయండి. ఇంతమందిని చూసారు మీరు, చేనేత దేశభక్తులు, ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్ప చేనేత స్వాతంత్ర సమర యోధులు, ఎంతోమంది చేనేత కుటుంబాల నుంచి వచ్చారు పెద్దలు. అలాంటి పెద్దలు స్ఫూర్తిని తీసుకొని నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీకు అంటే మత్స్యకారులకు కానీ విపరీతమైన కష్టం, శారీరక శ్రమ పడేది. 40 ఏళ్ళకి 60 ఏళ్ళు వయసొచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మత్స్యకారులు కూడా పాపం బోట్లో తిరిగి వాళ్ళకి 40 ఏళ్ళకి కంటిచూపు పోద్ది చేనేత కార్మికుల్లాగే. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్ని వృత్తిలో ఎంచుకొని దాంట్లో భాగంగా చేనేత కళాకారులను కూడా తీసుకుంటాం. అలాగే మీకు మిగతా వాళ్ళందరికంటే కూడా ఎర్లీగా పెన్షన్ ఇప్పించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా. హలో, అలాగే ఎందుకంటే నా ఆలోచన ఎలా ఉందంటే, ఒకడు ఉదాహరణకి బాగా ఎమ్మెల్యే పిల్లలను చూడండి, ఎమ్మెల్యే కొడుకులను చూడండి, అరే మా బిడ్డ బాగుండాలి మంచి సంతోషం, నా మనవడు బాగుండాలి సంతోషం, నా మునిమనుడు కూడా బాగుంటాడు. నా మునిమనుడికి ఉంటే పుట్టని మనవడే ఇంకా పుట్టలేదు, మళ్ళీ పుట్టబోయే మునిమనుడు కూడా వాళ్ళు డబ్బులు ఆస్తులు పెట్టుకుంటారు. పైగా వాళ్ళకి ఇంత డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు. నేనేం చేస్తున్నానంటే, మన ఫ్యూచర్లో డబ్బులు కావాలి అంటే మనకి ఒక్క దాని మీద ఒక్క స్కిల్ ఉంటే సరిపోదు మనకి. అలాగే మనం ఏదైతే మన ఉనికి, చేనేత కళాకారులకు ముఖ్యంగా మన ఉనికిని మనం చంపుకోకూడదు. ఎప్పుడు చేతిలో కళ ఉండడం చాలా అవసరం. అలాగే చేనేత కళని నేర్చుకోదలుచుకున్న యువతులు కానీ మీకు ప్రత్యేకంగా స్టైఫండ్ ఇచ్చి శిక్షణా కేంద్రాలని ధర్మవరం నుంచే ప్రారంభిస్తాం. మీకు స్టైఫండ్ ఇచ్చి మీరు ఎప్పుడు మీకు కళ వచ్చి ఉండాలి, ఎందుకంటే అది మనకి కుటుంబ పరంగా వచ్చింది, వారసత్వ పరంగా వచ్చింది, కులపరంగా వచ్చింది. మనకి మన కళ మనం ఉంచుకుందాం కాదు అనుకుంటే ఐపీఎస్లు అవ్వండి, ఐఏఎస్లు అవ్వండి, ఏ ఉద్యోగాలను చేసుకోండి, కానీ మనకి సహజంగా మన డిఎన్ఏలో, మన రక్తంలో, మన అణువుల్లో, మన ఉన్న కళను పోగొట్టుకోకుండా దాన్ని పాడు చేసుకోకుండా, ఎందుకంటే అగ్గిపెట్టెలో ఇంత చీరని అంత గొప్ప సాధించిన వాళ్ళం మనం, ఆ పోకుండా ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వాలి, ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తాం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చేనేత కళాకారులకి గుర్తింపిస్తాం. అలాగే నేర్చుకోదలుచుకున్న యువతకి స్టైఫండ్ ఇచ్చి, అలాగే ఇళ్ళకి సంబంధించి మీరెక్కడో కట్టబోయే అపార్ట్మెంట్లకి మగ్గాలు ఎట్లా తీసుకుపోతారు? అందుకని ఇలా కాకుండా మీకు గ్రౌండ్ లెవెల్లోనే మీకు ఇల్లు నిర్మించే పరిస్థితిని మీకు ఖచ్చితంగా తీసుకు. ఎందుకంటే అందరిలాగా ఎక్కువ మాట్లాడి విసిగిపోయి నన్ను అందరిలాగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా లేదని మన చంద్రబాబు గారిలా గార్డెన్ కట్టేస్తారని చెప్పి నేను ఎక్కువ మాట్లాడట్లా, తక్కువ మాట్లాడి ఎక్కువ చేసేవాడిని. సో మా ఆడపడుచులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజునే మధుసూదన్ రెడ్డి గారికి బాధ్యత ఇస్తా ఉన్నాను. మీరు చేయాల్సింది కూడా మీరు ఇక్కడ ఉన్న మీరందరూ, అంబరీష్ మీరు కానీ, మీరు ఇక్కడ ఉన్న యువత అంతా, గిరిజ గారు మీరు కానీ, పెద్దలు కానీ, మీరు కమిటీ వేయండి. ఎందుకంటే జనసేన చేనేత విభాగాన్ని ప్రారంభిస్తాను. రైతు విభాగం ఎలా ఉంటుందో జనసేనకి, కార్మిక విభాగం ఎలా ఉంటుందో, అరే చేనేత కళాకారులు లేకపోతే ఈరోజు కట్టుకునే బట్ట లేదు. అలాగే పవర్లూమ్ సంబంధించి చాలా సున్నితమైన అంశం తెలంగాణ అంశంలో చేశారు. ఒక మాట అంటే ఎక్కువైపోద్ది, మళ్ళీ మనలో మనకి పరపొచ్చాలు వస్తాయి. అవన్నీ జరగకుండా దీని మీద ఒక ఆమోదయోగ్యమైన ఒక విధి విధానాలు తీసుకొస్తాం. అలాగే చేనేతకి పెద్ద 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 స్థానం కల్పిస్తాం తెలియజేసుకుంటూ, దీని చేనేత విభాగాన్ని స్టార్ట్ చేస్తాం. అది
ధర్మం గురించే ప్రారంభిస్తున్నాం. ఇది రాష్ట్రమంతా విస్తరిస్తాం తెలియజేసుకుంటూ తెలుగు రాష్ట్రాలకు ఒక రోజున మేము అండగా సంపూర్ణ మద్దతు మేము లభిస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒకసారి మీరండి, మీరండి, ఒక నిమిషం మీద పడు రండి. ఒకసారి భారత్ మాతాకి మీరు కూర్చోవాలి. మీరు కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్. మీరు లెగవద్దు. బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, భారత మాత ముద్దుపిట్టే కళ్యాణ్ గారికి జై హింద్.